ఇక కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు కాంగ్రెస్ నేతలు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన మానకొండూరులో దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. హుజరాబాద్ ఉప ఎన్నికకు ముందే ఇక్కడ దళిత బంధు డబ్బులు ఇప్పించాలని, లేదంటే ఎమ్మెల్యే రసమై బాలకిషన్ రాజీనామా చేయాలన్నారు. అర్హులైన నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వాలన్నారు కాంగ్రెస్ నేతలు. దళితులందరికీ దళిత బంధువులు వెంటనే అమలుపరచాలనే ఉద్దేశంతో ఈరోజు మానకొండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి తిమ్మాపూరు మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు మేము నిరసన కార్యక్రమం చేపట్టి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య గారు వెంటనే రాజీనామా చేసి మానకొండూరు నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ రోజు దళితులకు 3 ఎకరాల భూమి లేదు, దళితులకు ఇస్తా అన్న దళిత బంధు లేదు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు. తిమ్మాపూర్ మండలంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరుగుతలేదు. కాబట్టి దయచేసి రసమే గారు వెంటనే రాజీనామా చేసి ఈ మానకొండూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచాలని కోరుకుంటున్నారు.